Namaste, welcome to Storyboard. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు, మరోవైపు పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. రైతులు 3 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోలేదు. అయినా సరే ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసిన కమలం పార్టీ విపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చడమే పనిగా పెట్టుకుంది. ఎన్నికలకు 2 నెలల ముందు పుదుచ్చేరిలో సర్కారు కుప్పకూలడం ఫిరాయింపు రాజకీయాలకు పరాకాష్ఠగా నిలిచింది. కమలం కన్నేస్తే అంతేనా? అధికారానికి ప్రజా తీర్పుతో పనిలేదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్ని టార్గెట్ చేశారా? దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ నయానో భయానో విపక్ష ప్రజాప్రతినిధుల్ని దారికి తెచ్చుకుంటోంది. ఎన్నికల్లో గెలిస్తే ఎలాగో అధికారం వస్తుంది, కానీ ఎన్నికల్లో వచ్చిన సీట్లతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కే కళలో కమలం పార్టీ ఆరితేరింది. కానీ ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పుడు పుదుచ్చేరిలో జరిగింది మరో లెక్క అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఫిరాయింపు రాజకీయాలు కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉన్నప్పుడు విపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని అస్థిరపరిచేది. ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిచేస్తుంది. అయితే సాధారణంగా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది, మహా అయితే 2 ఏడాదిలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ పుదుచ్చేరిలో జరిగింది కనీ విని ఎరుగని పరిణామం. 2 నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని కుప్పకూల్చాల్సిన అవసరం ఏంటనేది విశ్లేషకులకు కూడా అంతుబట్టడం లేదు. ఇలా కూడా ప్రభుత్వాన్ని కూలుస్తారా అని అన్ని పార్టీలు ఆశ్చర్యపోతున్నాయి. ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ క్రమంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కూడా సత్తా చాటుకుంటోంది. అయితే దక్షిణాదిన బీజేపీకి మింగుడుపడని కేంద్రపాలిత ప్రాంతంగా పుదుచ్చేరి నిలిచింది. దీనికి కారణం అక్కడి ద్రవిడ రాజకీయాల వాసనలతో పాటు స్థానిక సమీకరణాలే. దీంతో ప్రధాని మోడీ సైతం కశ్మీర్లో కూడా ఎన్నికలు పెట్టాం కానీ పుదుచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామంటూ వాపోయారు. ఇప్పుడు ఆ లోటును పూడ్చుకునేందుకు బీజేపీ సర వేగంగా అడుగులేస్తుంది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ఈ వ్యూహంలో భాగంగానే నారాయణ స్వామి సర్కార్ను కూల్చారనే వాదన వినిపిస్తుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మెజారిటీ మెయింటైన్ చేసుకునే ఆయన జ్యోతి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం తీసుకొచ్చిన సిస్టమ్. నారాయణ స్వామి ముఖ్యమంత్రి మీద అందరికీ కోపం వచ్చింది. ఎలక్షన్ రాగానే ఏం చేస్తాడు, టిక్కెట్లు ఇవ్వడం అనుమానం వచ్చి ఆయన మీద నమ్మకం లేక రిజైన్ చేశారు. పుదుచ్చేరిలో చిన్న అసెంబ్లీ, 30 మంది ఎమ్మెల్యేలు, చిన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అస్థిరం ఉంటుంది. మిత్రపక్షం డిఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు మరింత బెడుసుకొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో 2 వైదొలగడంతో అధికార పార్టీ 12 స్థానాలకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే వాకౌట్ చేసిన నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి రాజీనామా సమర్పించారు. బీజేపీ నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటింగ్ ఇవ్వడానికి నిరసనగానే వాకౌట్ చేసినట్టుగా ప్రకటించారు. 26 మంది సభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ డిఎంకే కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడిఎంకే, బీజేపీ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల బలం 14. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 13. ప్రతిపక్ష ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడిఎంకే 4. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 3 ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభించినట్టయింది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది. ఇప్పటికే లోక్సభలో ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు తన చేతిలో ఉన్న రాష్ట్రాలను కూడా చేజార్చుకుంటుంది. బీజేపీ వ్యూహాలకు తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్ నుంచి బీజేపీ లాక్కుంది. పుదుచ్చేరి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్లో భాగస్వామిగా ఉంది. మీ ఫెయిలియర్ కూడా ఇంకో రాజకీయ పార్టీ మీద పెడుతున్నారంటే ఇంకా ఫెయిలియర్స్ తప్పదు. ఫెయిలియర్ చదివి స్టడీ చేసి కాంగ్రెస్ పార్టీ దిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. తన ఫెయిలియర్ ఇతర వాళ్ళ మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే ఫ్యూచర్ లేదు. ఇతర పార్టీ పవర్లో రావటానికి చూసుకుంటారు, వాళ్ళు అన్ని చేయవలసినవి అన్నీ చేస్తారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో లేకపోతే ఆ పార్టీకి ఫ్యూచర్ లేదు.
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అయితే బీజేపీ వేసిన రాజకీయ బాణాలకు కాంగ్రెస్ చతికిల పడి ఇప్పుడు బలం నిరూపించుకోలేక ప్రభుత్వాన్ని కోల్పోయింది. గతంలో మధ్యప్రదేశ్లో ఇలాంటి రాజకీయమే జరిగింది. కాంగ్రెస్కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించారు. 2020 మార్చి 20 ఈ పరిణామం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే కుప్పకూలిపోయింది. ఏడాది తిరగకముందే ఇప్పుడు పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. 6 ఎమ్మెల్యేల రాజీనామాతో బలం నిరూపించుకోలేక నారాయణస్వామి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. 2016 ఎన్నికల్లో పుదుచ్చేరిని డిఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజెక్కించుకుంది. 4.5 ఏళ్ల పాలన సాఫీగానే సాగింది. అయితే గత ఏడాది ఎమ్మెల్యే ధన్వేల్ తిరుగుబాటు నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తుండటంతో చివరకు ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది. అంతకుముందు కర్ణాటకలో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా అప్పుడు కూడా బీజేపీ పాచికలకు సంకీర్ణం కుప్పకూలింది. గోవాలో కూడా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా చివరకు బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రం రాజస్థాన్లో కూడా పరిస్థితులు సక్రమంగా లేవు. అసంతృప్తులు భగ్గుమంటూనే ఉన్నాయి. సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య విభేదాలతో ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రాజస్థాన్ కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్న బీజేపీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి పక్కాగా వ్యూహం రచిస్తుంది. రాష్ట్రానికో ప్లాన్ అమలు పరుస్తూ విపక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్కు వీర విధేయులుగా ఉన్న వాళ్ళు కూడా రాత్రికి రాత్రే బీజేపీలో చేరిపోతుండటంతో హస్తం పార్టీకి దిక్కు తోచటం లేదు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వ్యూహాన్ని చివరి నిమిషం వరకు రివీల్ చేయకుండా బీజేపీ గోప్యత పాటిస్తుంది. ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బి కూడా రెడీగా ఉంచుకుంటుంది. దీంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం విపక్షానికి కత్తి మీద సాములా మారింది. ఒక రాజస్థాన్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అమలు చేసిన వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే రాజమార్గంలో అధికారం, స్వల్ప తేడాతో ఓడితే ఫిరాయింపుల ద్వారా అధికారం. ఇదే బీజేపీ పొలిటికల్ ఫార్ములాగా మారింది. చట్టబద్ధంగా ఫిరాయింపులు సబబే అయినా నైతికంగా సరైన పని కాదని విశ్లేషకులు అంటున్నారు. దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తానంటున్న మోడీ కాంగ్రెస్ విధానాలను మాత్రం ఎందుకు అనుసరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక అంటే పెద్ద రాష్ట్రాలు, రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకని అక్కడ ప్రభుత్వాలు కూల్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ గోవా, పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై వాటి ప్రభావం కూడా తక్కువే. కానీ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అనే సూత్రాన్ని పాటిస్తోంది బీజేపీ. అవకాశం ఉంటే ఎక్కడైనా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని నిరూపిస్తోంది. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ బీజేపీకి స్వల్ప తేడాతో అధికారం చేజారింది. పైగా 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రజల్లో మంచి పేరే ఉంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిద్దామనుకున్న శివరాజ్ హుందాగా ఓటమిని అంగీకరించి కమల్నాథ్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. అప్పట్లో ఆయన హుందాతనాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశంసించారు. కానీ 15 నెలలకే సీన్ రివర్స్ అయింది. సీఎం కమల్నాథ్, డిప్యూటీ సీఎం సింధియా మధ్య మొదటి నుంచి కొనసాగుతున్న వర్గపోరు పెరిగి పెద్దదైంది. ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. దీంతో జ్యోతిరాదిత్య సింధియాను కట్టడి చేసే చర్యలు మొదలుపెట్టారు సీఎం కమల్నాథ్. ఈ పరిణామాలు సింధియాకు రుచించలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సింధియాకు తెలియకుండా చేసిన జిల్లా అధ్యక్షుల నియామకాలు మరింత అగ్గిరాజేశాయి. దీనికి తోడు సింధియాకు సమాచారం ఇవ్వకుండానే రాష్ట్ర పార్టీ సమావేశాలు నిర్వహించడం కూడా అగ్నికి ఆజ్యం పోసింది. ఇలా కారణాలు ఏదైతేనేం సింధియా తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. గాంధీ కుటుంబం దగ్గర గోడు వెళ్లబోసుకుందామంటే అక్కడి నుంచే స్పందన లేకపోవడంతో అవమాన భారంతో కుమిలిపోయారు. సైలెంట్గా తన వర్గం ఎమ్మెల్యేల్ని తీసుకుని హస్తన వెళ్ళిపోయారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి రాజీనామాలు చేశారు. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి గాంధీ కుటుంబం చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. సింధియాతో రాహుల్, సోనియా ఫోన్లో మాట్లాడినా ఫలితం కనిపించలేదు. సీఎం పదవి కోసం సింధియా పట్టుపట్టారు. దీంతో ఇక చేసేదేమీ లేదని గాంధీ కుటుంబం సైలెంట్ అయింది. సీఎంగా కమల్నాథ్ రాజీనామా చేయక తప్పలేదు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ప్రజలు కూడా
బీజేపీకి మెజార్టీ స్థానాలు కట్టబెట్టడంతో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ అనైతికత అనే వాదనలో పసల్లేదని కాషాయ పార్టీ తేల్చేసింది. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకది మరో భిన్నమైన పరిస్థితి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయినా సరే ఫిరాయింపులు చేయించగలమనే ధైర్యంతో యడ్యూరప్పను సీఎంగా గద్దెనెక్కించింది. అయితే మొదట్లో కమలనాథుల పాచకులు పారలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారడానికి ఇష్టపడలేదు. దీంతో బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణం గద్దెనెక్కింది. అయితే సంకీర్ణ ప్రభుత్వం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగానే కొనసాగింది. జేడీఎస్ అత్యాశ, కాంగ్రెస్ అసంతృప్తి అసలుకే ఎసురు తెచ్చాయి. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్కు సీఎం పదవి ఇవ్వడమే కాకుండా కీలక మంత్రిత్వ శాఖలు కట్టబెట్టడం కాంగ్రెస్ సీనియర్లకు నచ్చలేదు. సిద్ధరామయ్య పైకి మంచిగానే ఉన్నా సంకీర్ణానికి పొగబెట్టే ప్రయత్నాలు చేశారు. ఇటు జేడీఎస్ కూడా పదవుల కోసం పంతాలకు పోయింది. కాంగ్రెస్ నేతల అసంతృప్తి సంగతి తెలిసినా త్యాగాలకు సిద్ధపడలేదు. దీంతో కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. బలపరీక్షలో విఫలమైన సీఎం కుమారస్వామి రాజీనామా చేయక తప్పలేదు. దీంతో చివరకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నా ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ యడ్యూరప్ప అధికారం చెలాయిస్తున్నారు. మరో రాష్ట్రం రాజస్థాన్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినంత పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలో ఆగిపోయింది. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించి అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని ప్లాన్ చేసింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఉన్న విభేదాల్ని క్యాష్ చేసుకోవాలి అని ట్రై చేసింది. సరిగ్గా మధ్యప్రదేశ్లో వేసిన పాచికల్ని ఇక్కడా ప్రయోగించింది. సింధియాను పైలట్తో మాట్లాడించింది. ఇక గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోయినట్టే అని అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో సచిన్ పైలట్ మనసు మార్చుకున్నారు. గాంధీ కుటుంబం గట్టిగా నచ్చచెప్పడంతో కాంగ్రెస్లో కొనసాగుతాను అని ప్రకటించారు. దీంతో గెహ్లాట్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికీ రాజస్థాన్ సర్కార్ సంక్షోభంలోనే ఉంది. పూర్తి మెజార్టీ ఉన్నా పైలట్ వర్గం అసంతృప్తిగానే ఉంది. మొన్నటికి మొన్న రాహుల్ రాజస్థాన్ టూర్లో పైలట్ను కనీసం వేదిక కూడా ఎక్కనివ్వకపోవడం అగ్గిరాజేసింది. గెహ్లాట్ ఉద్దేశపూర్వకంగా పైలట్కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే వాదన ఉంది. రెండు వర్గాల మధ్య విభేదాలు ఎప్పుడైనా ముదిరి రోడ్డున పడతాయని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. పైలట్ ఇప్పటికీ బీజేపీతో టచ్లో ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గోవాలో జరిగింది మరీ విడ్డూరం. ఎక్కడైనా అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు. కానీ అతిపెద్ద కూటమికి సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. బీజేపీ రాజ్భవన్ రాజకీయం చేసిందని కాంగ్రెస్ మొదట ఆరోపించింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్కే మొదట ఆహ్వానం పంపామని రాజ్భవన్ లేఖ విడుదల చేసింది. అప్పుడు కాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తమ అధిష్టానం నిర్వాహకం అర్థం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానం పంపితే బలం లేదని సైలెంట్గా ఉండటమేంటని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం చిన్న పార్టీలో బేరసారాలు కూడా చేసే ప్రయత్నం చేయలేదని వాపోయారు. అయితే బీజేపీ మాత్రం చురుగ్గా పావులు కదిపింది. చిన్న పార్టీల మద్దతు కోసం కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్తో రాజీనామా చేయించి మరీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఆయన మరణం తర్వాత ఇప్పుడు ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా రాష్ట్రం ఏదైనా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్న బీజేపీ విపక్ష పార్టీల ప్రభుత్వాల్ని కూల్చడమే పనిగా పెట్టుకుంది. ఈ విషయంలో సొంత పార్టీ సిద్ధాంతాల్ని కూడా పక్కన పెడుతుంది. రాజకీయ లబ్ధి ఉందా లేదా అనే లెక్కలు మాత్రమే చూసుకుంటుంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి తిరుగులేని అధికారం ఉంది. లోక్సభలో ప్రతిపక్షం నామమాత్రమే. రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోయినా ప్రాంతీయ పార్టీల మద్దతుతో సులభంగానే బిల్లులు నెగ్గించుకోగలుగుతుంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. అయినా సరే కాషాయ పార్టీకి అధికార దాహం తీరడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని సామధాన భేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఉన్న అసంతృప్తుల్ని ఆకర్షించడం, లేని వర్గపోలు సృష్టించడం, సిబిఐ ఈడీ కేసులతో భయపెట్టడం, రాజకీయ అశాంతిని రాజేయడం, ఇలా రకరకాల వ్యూహాలతో విపక్ష ప్రభుత్వాలు గుక్క తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. ఉంటే మేం అధికారంలో ఉండాలి, లేకపోతే మా మాట వినే ప్రభుత్వం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు ఉండదు. ఇది ప్రస్తుతం దేశంలో బీజేపీ అమలు చేస్తున్న పాలసీ. కాంగ్రెస్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఎంతకైనా దిగజారుతుంది బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చి 7 ఏళ్లైంది. ఈ 7 ఏళ్ల కాలంలో 9 ప్రభుత్వాలు కూల్చేసింది. కశ్మీర్లో తాను భాగస్వామిగా సొంత ప్రభుత్వానికే ఝలక్కిచ్చింది. బీహార్లో స్వయంగా సీఎం నితీష్నే తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ ఆర్జేడీకి షాక్ ఇచ్చింది.
బీజేపీ వ్యతిరేక ప్రభుత్వానికి బీహార్ ప్రజలు పట్టం కడితే అది చివరకు బీజేపీ కూటమి సర్కారుగా మారిపోయింది. సిక్కింలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పుదుచ్చేరిలో కేవలం 3 నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎంతో సహా మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించేలా పావులు కదిపింది. మణిపూర్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ హైజాక్ చేసింది. అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ను పిలవకుండా అతిపెద్ద కూటమి అనే పేరుతో బీజేపీకి ఆహ్వానం పంపారు గవర్నర్. దీంతో కాంగ్రెస్ కు అధికారం చేజారింది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సర్కార్ను కూల్చడానికి లాక్డౌన్ను కూడా ఆలస్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఇక ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిరాయింపులతో పడగొట్టింది. ఫిరాయింపులు గతంలో కాంగ్రెస్ కూడా చేసినా బీజేపీ మాత్రం అంతకంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మరీ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా రాజకీయ కోణంలోనే తీసుకుంటుంది. మొన్నటి బడ్జెట్లో కూడా ఎన్నికలు జరగబోతున్న 5 రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసింది. గతంలో ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేసినా దొడ్డిదారిన చేసేవి, కానీ బీజేపీ మాత్రం ఏం చేసినా బహిరంగంగానే చేస్తుంది. నైతికతను పూర్తిగా పక్కన పెట్టింది. అధికారం కోసం అవకాశవాద రాజకీయం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ నేతలు నోరెత్తితే గతంలో మీరు చేసిందేనని ఘాటుగా జవాబిస్తుంది. రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకునే వ్యూహాలపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వాదన ఉంది. కానీ ఎవరు మోడీ అమిత్ షాకు ఎదురు చెప్పే సాహసం చేయడం లేదు. అధికారం కోసం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడానికైనా అప్పటికప్పుడు స్టాండ్ మార్చుకోవడానికైనా ప్రస్తుత బీజేపీ వెనుకాడటం లేదు. రాష్ట్రాల నేతలు కార్యకర్తలకు ఇలాంటి ఉపదేశాలే చేస్తున్నారు. ఎలాగోలా అధికారంలోకి రావడమే ముఖ్యమని, దారి ఎలాంటిదనేది ప్రధానం కాదని చెబుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉంటే వాటిని అస్థిరపరచడానికి 125 లక్షల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు పాలనపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే పరిమితమయ్యేలా పావులు కదుపుతున్నారు. ఫిరాయింపుల మంత్రం పలిస్తే సరే, లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు అసలు పరిపాలనే చేయలేదని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్నారు. ఎలాగైనా బీజేపీకే లబ్ధి కలిగేలా దారుణమైన వ్యూహాలు అమలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు వాపోతున్నాయి. బీజేపీ రాజకీయాల్ని కలుషితం చేస్తుందని, కమలనాథుల పుణ్యమా అని సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని కూడా నమ్మలేని పరిస్థితి వచ్చిందని పార్టీలు నిట్టూరుస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవడం చేతకాక బీజేపీని బూచిగా చూపిస్తున్నాయని కాషాయ పార్టీ గడుసగా జవాబిస్తుంది. ఇక గవర్నర్లను ఉపయోగించుకొని రాజకీయం చేయడంలో కూడా బీజేపీ ఆరితేరిపోయింది. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితిని బట్టి గవర్నర్ను నియమిస్తూ వారికి రాజకీయ లక్ష్యాల్ని నిర్దేశిస్తుంది. పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడి ముప్పతిప్పలు పెట్టారు. ఇదంతా కేంద్రం నిర్దేశంలోనే జరిగిందనేది బహిరంగ రహస్యమే. సీఎంకు పోటీగా సమావేశాలు నిర్వహించిన కిరణ్ బేడి అధికారులకు కూడా నేరుగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నామమాత్రమైపోయింది. బేడీ తీరుకు నిరసనగా నారాయణస్వామి రాజ్భవన్ ముందు రోజుల తరబడి నిరసన తెలపవలసి వచ్చింది. 4.5 ఏళ్లు నారాయణస్వామి ముత్తుకున్నా బేడీని కదిలించని కేంద్రం కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల కోరిక మేరకు ప్రభుత్వాన్ని కూల్చే ముందు పదవి నుంచి తొలగించింది. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణం చేసిన తమిళసై బలపరీక్షకు నారాయణస్వామిని ఆదేశించారు. దీంతో ఇప్పటిదాకా బేడీతో ఇబ్బందులు పడ్డ నారాయణస్వామి గట్టిగా ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రాజీనామా చేసేలా చకచక పావులు కదిపింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బేడీ పేరు చెప్పి నారాయణస్వామి బీజేపీని టార్గెట్ చేస్తారని ముందే ఊహించి ఆమెను బదిలీ చేసింది. ఇలా అన్ని రకాలుగా తనకే మేలు కలిగేలా వ్యవహరించిన బీజేపీ అసలు సిసలు రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అధికారంలోకి వస్తే అంతా ఓకే, కానీ పొరపాటున ప్రతిపక్షాలు మ్యాజిక్ ఫిగర్ దాటాయా, వారిని గవర్నర్ పిలుస్తారో లేదో తెలియదు. ప్రమాణ స్వీకారం చేసే వరకు అధికారం గ్యారంటీ లేదు. సీఎం బాధ్యతలు తీసుకున్నా ఎన్నాళ్ళు పదవిలో ఉంటారో తెలియదు. ఇలా మోడీ అమిత్ షా నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. తమకు వ్యతిరేకంగా ఉంటే ఎవరి ప్రభుత్వాన్నైనా కూల్చేస్తామని ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా బలమైన సంకేతాలు పంపింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ అగ్రనేతల మనసెరిగి నడుచుకుంటున్నాయి. ఎక్కడా పరిధి దాటకుండా వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటులో కూడా అడగకుండానే బేషరతుగా మద్దతునిస్తున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెసే అచేతనావస్థలో ఉంటే ఇక తామో లెక్క కాదని ఆ పార్టీలు ఇప్పటికే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి.
బీజేపీ కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడీ అమిత్ షా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి ప్రభుత్వాల్ని కూలగొట్టే పనిలో బిజీ అయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని, హోంమంత్రి లాంటి అత్యున్నత పదవుల్లో ఉండి కూడా రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. విలువలు, నైతికతకు పూర్తిగా తిలోదకాలిచ్చిన బీజేపీ ఎప్పటికప్పుడు అధికారం కోసం వెంపర్లాడుతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం ఉన్నా పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా బీజేపీయేతర ప్రభుత్వాలపై కన్నేస్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ను కూడా ప్రభుత్వాల కూల్చివేతల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే దూకుడు రాజకీయం పేరుతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అధపాతాళానికి తొక్కేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికలకు విలువ లేకుండా పోతుందని, ఎవరు గెలిచినా ప్రభుత్వం బీజేపీదే అనుకునే రోజులు వస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.